అందరికీ నమస్కారం. ఈవేళటి ఆస్ చేపి కార్యక్రమానికి స్వాగతం. మరి ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దామా? క్వశ్చన్ వన్. నమస్తే జేపీ సార్, నా పేరు భరత్. నాకు బేసిక్గా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ జస్ట్ 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్, మన స్టేట్ గవర్నమెంట్స్ ఎందుకు స్కిల్డ్ మినిస్టర్స్ని అపాయింట్ చేయరు? ఈవెన్ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నా ఆ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళల్లో ఒక స్కిల్డ్ పర్సన్స్ ఉంటారు, ఈవెన్ వాళ్ళని కూడా ఎందుకు అపాయింట్ చేయరు? మై సెకండ్ క్వశ్చన్, ఈ మధ్య రీసెంట్గా ఏపీలో గవర్నమెంట్ స్కూల్స్కి మినిస్టర్స్ విజిట్ చేస్తున్నారు, విజిట్ చేసేటప్పుడు చిన్నపిల్లల దగ్గర పూలు చల్లించుకుంటున్నారు. సో అవి చేసేటప్పుడు స్కూల్ ప్రిన్సిపల్ కానీ స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఎవరేం చేయలేరా? అలాని ఎమ్మెల్యే కూడా సిగ్గులేదా అట్లా చిన్నపిల్లల దగ్గర పూలు చల్లించుకోవడం? దీనిపైన మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని తెలుసుకోవాలని ఉంది. థ్యాంక్స్. భరత్ కడప నుంచి సప్లై చైన్ మేనేజ్మెంట్లో పనిచేస్తున్నారు. రెండు ప్రశ్నలు అడిగారు. మొట్టమొదటిదేమో, ఎందుకు సమర్థులైన వాళ్ళని నైపుణ్యం ఉన్న వాళ్ళని మంత్రులుగా పెట్టడం లేదు? వివిధ కులాలకు ప్రాతినిధ్యం కావాలన్నా కూడా, వివిధ ప్రాంతాలకు కావాలన్నా కూడా ఆయా ప్రాంతాల్లో కులాల్లో సమర్థులు ఉన్నారు, వాళ్ళని పక్కన దిగబెడుతున్నారు అని చెప్పినది. ప్రధానంగా రెండు కారణాలు. మొట్టమొదటిది, మన పార్టీల వ్యవస్థ ఏకస్వామ్యం. పార్టీ నాయకుడు లేక నాయకురాలు పూర్తిగా ఒక రాజులాగా ఉండి మిగతా వాళ్ళంతా కూడా పావుల్లాగా అయిపోయినారు. కాబట్టి వాళ్ళ మాటకు లొంగేవాళ్ళు కావాలి, వాళ్ళు చెప్పినట్లు నూర్మసుగు చేసేవాళ్ళు కావాలి. సొంతంగా సామర్థ్యం పెంచుకుని తమకు పోటీగా ఉండేవాళ్ళంటే నాయకత్వానికి ఇష్టం ఉండదు. అందున రాజకీయంగా పరపతి ఉన్నట్టయితే, ప్రజల్లో పలుకుబడి ఉంటే అసలు ఇష్టం ఉండదు. కాబట్టి అందరికీ ప్రాతినిధ్యం ఉంచినట్టు కల్పించినా కూడా నిజంగా సామర్థ్యులకు ఇవ్వటం అనేది అంత ఆసక్తి ఉండదు. అంటే అంతా అసమర్థులు వస్తున్నారని కాదు, కానీ నిజంగా సామర్థ్యం ఉన్న వాళ్ళని గుర్తించడంలో పార్టీలు ప్రభుత్వాలు ఆలస్యం చేస్తున్నాయి, కొన్ని సందర్భాల్లో వాళ్ళని వ్యతిరేకిస్తున్నాయి, పక్కకు తిప్పి కొడుతున్నాయి. ఇక రెండో ప్రశ్న కూడా దీనికి సంబంధించిందే. ఏమిటది? చిన్నపిల్లలతో పూలు వేయించుకుంటున్నారు నాయకులు అనేవాడేవాళ్ళు, పిల్లల్ని బానిసల్లాగా చేస్తున్నారు, వీళ్ళు రాజుల్లాగా చెడరేగుతున్నారని చెప్పని. అంటే ఇందాక అనుకున్నాం, అధికారమే సర్వస్వంగా ఉన్న పార్టీ రాజకీయాల్లో నేను ఒక రాజుని, ఈ ప్రజలంతా కూడా భృత్యులు అన్న భావం. అంతేగాని ప్రజాస్వామ్యంలో ప్రజలంతా పౌరులు, ప్రజల ఓటుతో మనం బాధ్యత తీసుకుంటున్నాము. కేవలం బాధ్యత తీసుకుంటున్నాం అంతే, నెత్తిన కిరీటాలేం రాలేదు, కొమ్ములు మొలవలేదు. ప్రజల పన్ను డబ్బులతో ప్రజలకు పనులు చేస్తున్నామంతే, అంతకుమించి ఏమీ కాదన్న స్పృహ లేదు. అందుకే మన దేశంలో పదవులు కావాలన్నటువంటి వెంపర్లాట భారతదేశంలో ఉన్నంత ఎక్కడా ఉండదు. అధికారం లేని పదవుల్లో కూడా, డబ్బులు లేని పదవుల్లో కూడా, ఉత్సవ విగ్రహాలుగా ఉన్న పదవుల్లో కూడా, ఉదాహరణకు చిన్న పంచాయతీ సర్పంచ్ అనుకోండి, దానికి ఇక్కడ ఈ దేశంలో స్థానిక ప్రభుత్వాలకు విలువ లేకుండా మార్చేశాం. అయినా ఆ పదవులకు కూడా బోర్డంత గిరాకీ, బోర్డంత పోటీ, ఓట్ల కొనుగోలు, లక్షల ఖర్చు, ఎందుకో వాళ్ళకే తెలియదు. ఒకసారి వచ్చాక ఎందుకో తెలియనప్పుడు కనీసం 10 మంది ముందు బాగా మెప్పు పొందాలి, గొప్పవాళ్ళుగా అనిపించుకోవాలి, పూలు పడాలి, మన పేరే మొట్టమొదటి ఉండాలి అక్కడ శిలాఫలకం మీద. ఈ రకమైనటువంటి వ్యక్తిగతమైన అహంభావానికి మన రాజకీయం ప్రతీక అయిపోయింది. దానివల్ల ఇలాంటివన్నీ కూడా ప్రజలనేమో భృత్యుల్లాగా చూస్తున్నారు, అందులో పాపం గవర్నమెంట్ స్కూళ్ళల్లో బీద పిల్లలు ఉండే ప్రాంతాల్లో వాళ్ళందరినీ కూడా వీళ్ళ సమావేశాలకి పిల్లలను తోలుకు రావటం, లేకపోతే మహిళలను తీసుకురావటం, మహిళలు ఏదో ప్రభుత్వం నుంచి కాస్త కూస్తో హక్కు కాకుండా పొందుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా రివాజ్ అయిపోయినాయి. ప్రజాస్వామ్యం వికసించిన కొద్దీ, ఆర్థిక వ్యవస్థ పెరిగిన కొద్దీ, ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడ్డ కొద్దీ, అధికారాన్ని వికేంద్రీకరించిన కొద్దీ ఈ పరిస్థితి మారుతుంది. అందుకోసమే నిరంతరం ఈ మార్పుల కోసం మనం పోరాటం చేయాలి. రెండో క్వశ్చన్కి వెళ్దామా? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నా పేరు రక్షిత్ వర్మ, మాది పాలకూర నియోజకవర్గం, ఎల్లమంచిల మండలంలోని కలగంపూడి గ్రామం. సార్, నా క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్ జరగడం మనం చూసాం. అక్కడ ఏంటంటే, మెయిన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కన్నా ముందు 2 ఇయర్స్ ముందు, ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా 2 ఇయర్స్కి ఒకసారి వచ్చి మిడ్ టర్మ్ ఎలక్షన్ జరుగుతున్నాయి. అందులో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ని, సెనేట్స్ని ఎన్నుకుంటున్నారు. వీళ్ళ వల్ల వాళ్ళకు వచ్చే ఉపయోగం ఏంటంటే, ప్రతి 2 ఇయర్స్కి మధ్యలో ఒకసారి ఎలక్షన్స్ రావడం వల్ల అక్కడ ప్రభుత్వాలు మరింత బాధ్యతాపరంగా పనిచేస్తాయి. సో ఇక్కడ మన దేశంలో చూసుకుంటే 5 ఇయర్స్కి వచ్చి ఒకసారి ఎలక్షన్స్ ఉండేసరికి
మన దేశంలో లాస్ట్ 1 and 1.5 ఇయర్లో మాత్రమే రాజకీయ నాయకులు ఎక్కువగా పట్టించుకుంటున్నారు ప్రజల్ని. కానీ ముందు 2.5 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ మాత్రం పట్టించుకోవట్లేదు. సో మన దేశంలో కూడా ఇలా 5 ఇయర్స్కి వచ్చి ఒకసారి ఎలక్షన్ జరగడంతో పాటు కూడా ప్రతి 2.5 ఇయర్స్కి ఒకసారి అమెరికాలో ఎలాగైతే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి ఎలక్షన్ జరుగుతున్నాయో అలాగే ఒక లోక్సభ కానీ రాజ్యసభ లాంటి మరొక వ్యవస్థను తెచ్చి ప్రతి 2.5 సంవత్సరాలకి ఒకసారి ఎలక్షన్స్ కనుక పెడితే మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులు 5 ఏళ్లలో లాస్ట్ 1.5 ఇయర్ ఆర్ 2 ఇయర్సే కాకుండా ప్రతిరోజు కూడా ఎలక్షన్స్ ఉన్నాయని కష్టపడి పనిచేస్తారు కదా. ఎందుకంటే 2.5 ఇయర్స్ ఒకసారి ఎలక్షన్స్ ఉంటే ఆటోమేటిక్గా వారిలో ఆ భయం పుడుతుంది. దానివల్ల వాళ్ళు 5 ఏళ్లలో ఎప్పుడైతే పవర్కి వచ్చారో అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా పనిచేయడానికి వీలు ఉంటుంది కదా, భయపడైనా పనిచేస్తారు కదా కనీసం. ఇది నా క్వశ్చన్, మీ ఒపీనియన్ ఏంటో చెప్తారని ఆశిస్తున్నాను. హర్షిత్ ప్రశ్న మీరు అంతా విన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తను సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు. అమెరికా లాగా మనకు కూడా మధ్యంతరణికలు ఆ దేశంలో ఏమవుతుందంటే దిగువ సభ మన లోక్సభ లాంటి దానికి 2 ఏళ్లే కాలపరిమితి. ప్రతి 2 ఏళ్లకి దిగువ సభ సభ్యులు మళ్ళీ 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 ఎన్నికవుతారు. వాళ్ళే ఎన్నికవుతారు, 195 సందర్భాల్లో ఎన్నికైన వాళ్ళే మళ్ళీ ఎన్నికవుతారు. కానీ మళ్ళీ మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఎగువ సభకి మన రాజ్యసభ లాంటిది అది కూడా ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఒక్కో రాష్ట్రం నుంచి ఇద్దరు ఎన్నుకుంటారు, 6 ఏళ్ల పదవీకాలం మనలాగానే. కానీ 3వ వంతు మంది ప్రతి 2 ఏళ్లకి పదవీ విరమణ చేస్తారు. ఆ స్థానంలో 3వ వంతు సభ్యులు 2 సంవత్సరాలు ఎన్నుకుంటారు. కాబట్టి ఏమవుతుంది, ప్రతి 2 ఏళ్లకి దిగువ సభ మొత్తాన్ని ఎగువ సభలో 3వ వంతుని ఎన్నుకుంటున్నారు. 4 ఏళ్లకు ఒకసారి అంటే 2 ఏళ్లకు ఒకసారి రాష్ట్రపతి ఎన్నికలు కూడా జరుగుతాయి. ప్రతి 2 ఏళ్లకి ఎన్నికలు జరిగితే బాగుంటుంది అనే భావం వ్యక్తపరుస్తున్నారు. మనకి రాజకీయ నాయకులు అంటే బాగా కోపం ఉంది కాబట్టి ప్రతిసారి ఎన్నికలు పెట్టి వాళ్ళని ఓడించాలన్న కసి మనకు ఉండొచ్చు. కానీ హర్షిత్, ఇది ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైనది కాదు. అమెరికాలో కూడా దిగువ సభకు ఎన్నికైన మర్నాడే వచ్చే ఎన్నికలకు తయారవుతూ దానికి డబ్బులు సేకరించడం, మనలాగా ఇక్కడ ఓట్ల కొనుగోలు అక్రమ ఖర్చు ఉండదు. కానీ నిజాయితీ అయిన ఖర్చు మళ్ళీ ఎన్నికల ప్రచారం కోసం బోల్డంత తడిసి ఒప్పందం ఉంటుంది. దాంతో ఎన్నికైన మర్నాడు నుంచి అక్కడికి ఫోన్లు ఇక్కడికి ఫోన్లు $1000 ఇస్తారా, $500 ఇస్తారా నేను ఎన్నికలది కోసం చెప్పని, అంటే పరిపాలన మీద ధ్యాస పూర్తిగా పోయి, దీర్ఘకాల విధానాల మీద ధ్యాస పోయి పూర్తిగా, మళ్ళీ ఎన్నికల్లో గెలవడం అట్లాగా, ప్రత్యర్థి పార్టీని మట్టి కల్పించడం అట్లాగా, దాని చుట్టూ దృష్టంతా తిరుగుతోంది. అందుకని అమెరికాలో ఎన్నికలకు మధ్య 2 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు రావడం చేత రాజకీయంలో విపరీతమైనటువంటి పోరాట ధోరణి, కొన్ని విషయాల్లో అంగీకారం ఉన్నా కూడా 2 పార్టీల మధ్య కలిసి పనిచేయలేకపోతున్నారు. ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాళ్ళకూడదు. ఆ పార్టీ రాష్ట్రపతి ఉన్నట్టయితే ఈ పార్టీ వాళ్ళు పూర్తిగా వ్యతిరేకించాలి, వాళ్ళు ఏం చెప్పినా వ్యతిరేకించాలి. అలా ఈ పార్టీ రాష్ట్రపతి ఉంటే ఆ పార్టీ వాళ్ళు వ్యతిరేకించాలి. అంతే తప్ప మనం మంచి చట్టాలు చేద్దాం, మంచి విధానాలు రూపొందిద్దాం, మంచి బడ్జెట్ రూపొందిద్దామని చెప్పిన ఆలోచన లేకుండా పోయింది. అంచేత దీనివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. అందులో మనలాంటి దేశాల్లో తాత్కాలికంగా ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది కష్టంలో ఉన్నవాళ్ళని, దీర్ఘకాలికంగా మన బీదరికం నుంచి బయటపడాలని చెప్పంటే పిల్లలకు ఉపాధి కలగాలంటే ఆర్థిక వ్యవస్థ పెరగడం కోసం ప్రయత్నమే చేయాలి. ఈ రెంటినీ సమపాళ్లలో నడపాలి. ప్రతి 2 ఏళ్లకి ఏడాదికి ఎన్నికలు అయితే ఏమవుతుందంటే ఎట్లాగొట్లా ఈ పూట ఓట్లు పొందుదామని తాత్కాలికమైనటువంటి అంశాలకే ప్రాధాన్యత ఇచ్చి రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు బాగు చేయడం మీద దృష్టి ఉండదు. అంచేత చూడడానికి బాగుంటుందని ప్రమాదకరం. కొన్ని సందర్భాల్లో నేను కూడా నాలాంటి వాళ్ళని కూడా కొంచెం నిస్పృహతో లేకపోతే కోపంతో 2-3 సార్లు ఎలక్షన్లు గవగవ వచ్చేస్తే తేకలుతుందని చెప్పి అనుకున్న మాటలు వాస్తవం. ఎందుకంటే ప్రతి ఎన్నికలో 30-40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కానీ తమిళనాడు కర్ణాటకలో కానీ అసెంబ్లీకే 30-40 కోట్లు ఖర్చు అవుతుంది. 3-4 సార్లు వరుసగా ఎన్నికలు వచ్చేస్తే అంతంత ఖర్చు పెట్టి అలిసిపోయి ఎక్కువ కాలం పదవుల్లో ఉంటామన్న నమ్మకం లేకుండా ఉండి భయపడిపోయినా రాజకీయాన్ని మారుస్తారన్న ఆశ కొద్ది, కానీ అది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో 4-5 ఏళ్లపాటు పరిపాలన చేసి స్వల్పకాలంలో చేయాల్సిన పనులు దీర్ఘకాలంగా చేయాల్సిన పనుల మంచి సమతూకాన్ని పాటించి ఓ పక్కన సంక్షేమాన్ని అందిస్తూనే అభివృద్ధి కోసం బాటలు వేసి బీదరికాన్ని తొలగించే ఏర్పాట్లు చేయకపోతే వ్యవస్థ కుప్పకూలిపోతుంది, ఆర్థిక వ్యవస్థ నాశనమైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ తెలుదామా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నా పేరు జనార్దన్, మాది శ్రీకాకుళం జిల్లా ఆందల్వలస నియోజకవర్గం. నేను ప్రస్తుతం బీహెచ్ఏఎల్లో బెంగళూరులో వర్క్ చేస్తున్నానండి. నా ప్రశ్న ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను సార్.
మీరు తరచూ చెప్తుంటారు ఎఫ్ఆర్బిఎం నిబంధనలు ఉన్నాయి కాబట్టి ప్రతి రాష్ట్రం కూడా తన పరిధిలోనే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంకి వస్తే దాదాపు ఆంధ్రప్రదేశ్ జీడిపి 10 లక్షల కోట్లు అనుకుంటే 5% జీడిపిలో 5% అంటే కేవలం 50,000 కోట్లు మాత్రమే అప్పు చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ తాజాగా కాగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం చూసినట్లయితే గత సెప్టెంబర్ నెలకి గత 6 నెలల్లోనే ఆల్రెడీ ఇది 50,000 కోట్లు క్రాస్ చేసింది సార్. దీన్ని ఎలా మనం చూడొచ్చు అంటే ఎఫ్ఆర్బిఎం నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం సక్రమంగా అమలు చేస్తుందా లేదా అనేది నా ప్రశ్న సార్. మంచి ప్రశ్న. జనార్దన్ బెంగళూరు నుంచి అడిగారు, శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్ళినవారు. ఇది కేవలం ఏపీఏ కాదు జనార్దన్, చాలా రాష్ట్రాల్లో ఉదాహరణకి పంజాబ్ మీరు తీసుకున్నట్టయితే వాళ్ళ జీడిపి రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిని తీసుకున్నట్టయితే జీడిపిలో 55% అప్పులు వెళ్ళిపోయినాయి. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం నామ్ ఏంటంటే 20% దాటకూడదు. కొన్ని ఈ మధ్యకాలంలో కోవిడ్ వచ్చింది, ప్రభుత్వాలకు ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగినాయి కాబట్టి ఒక 45% ఎక్కువ ఉంటే పర్వదనుకోవచ్చు, కానీ 55కి వెళ్ళారు. అట్లాగే రాజస్థాన్ 45 దాటారు, దగ్గర దగ్గర 50కి వచ్చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ ఇలా మరి ఆంధ్రప్రదేశ్కి వస్తే 38-40% దాకా వచ్చారు. ఒకసారి 43 దాకా కావచ్చు, ఎందుకంటే ఆఫ్ బడ్జెట్ లోన్స్ కూడా ఉన్నాయి, కలిపితే 43% దాకా కూడా కావచ్చు. ఇలా పెరుగుతున్నమాట వాస్తవమే. కోవిడ్ నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితులు పక్కన పెట్టండి, ఎందుకంటే ప్రతి చోట కూడా ఖచ్చితంగా పట్టు కూర్చలేం, అవసరార్థం కొన్ని సందర్భాల్లో డబ్బుకు ఖర్చు పెట్టాల్సి ఉండొచ్చు. కానీ సర్వసాధారణంగా ఇలా జరగడం అనేది ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. మీరు అన్నట్టుగా యూనియన్ ప్రభుత్వానికి, కేంద్రం అన్నమాట నేను మాట వాడను, యూనియన్ ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి. మన రాజ్యాంగ నిర్మాతలు అంబేద్కర్ ఆధ్వర్యంలో చాలా ముందు చూపుతో 293 అధికరణాన్ని పెట్టారు. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాలంటే ప్రతి అప్పుకి యూనియన్ ప్రభుత్వం అనుమతి ముందస్తుగా తీసుకోవాలి. అనుమతి రాష్ట్రంలో ఉన్న పార్టీని చూసి, నాయకుల మొహాన్ని చూసి కాదు, కొన్ని ఆర్థికమైనటువంటి పరిస్థితిని అంచనా వేసి, ఎంత అప్పుల శాతం ఉన్నది, ఆదాయం ఎంత ఉన్నది, మరి ఏ మేరకు ఈ ఖర్చు భరించగలరు, ఎట్లా ఉంది అది చూసి. కాబట్టి కొన్ని నిబంధనలు పెట్టాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాన జాతీయ స్థాయిలో అంత శ్రద్ధ తీసుకోవాలి. బహుశా 2-3 కారణాలు, ఒకటి రాజకీయ కారణం. మనం ఏం చేసినా కూడా మనకు వ్యతిరేకమైన పార్టీ ఉంటే మనకు తిట్టిపోస్తుందేమో, లేకపోతే పక్షపాతం, మనకు అనుకూలమైన వాళ్ళు ఉంటే, మన పార్టీ ఉంటే వాళ్ళని వదిలేస్తే పనులు చూసి చూడట్టుగాను, లేకపోతే ఎన్నికల్లో గెలుస్తారు ఎట్లా ఒకట్లా, మనకే లాభం అని చెప్పిన భావంతో కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఉదాసీన వైఖరి కావచ్చు. వివిధ కారణాల వల్ల మనం రాజ్యాంగంలో, చట్టంలో అధికారం ఉన్నా కూడా దాన్ని సరిగ్గా ఉపయోగించాలి. అదే సమయంలో ఐకాభిప్రాయం కూడా కావాలి. అంచేత ఇటీవలనే ఇప్పుడు ప్రజాస్వామ్య పీఠం కానీ, లోక్సత్తా ఉద్యమం కానీ, నేను కానీ, మరికొందరు ఈ దేశంలో ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఒక శ్రీలంకలాగా, ఇప్పటి పాకిస్తాన్లాగా నాశనం అయితే పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. అలాగే దుబారా ఖర్చు పెరిగిపోతే తాత్కాలికమైన తాయిలాల కోసమో, లేకపోతే దీర్ఘకాలికంగా భవిష్యత్తు ఆలోచించకుండా మా తరంలో మా కోసం పెట్టినటువంటి పెట్టాల్సిన ఖర్చు, దాని మీద భారం మీ మీద మీ తరంలో వేయటం న్యాయం కాదని చెప్పే ఉద్దేశంతో కొంతమంది గట్టిగా పోరాడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మొదటిది సరైన సమగ్రమైన నిబంధనలని పార్టీలకి పక్షపాతాలకు అతీతంగా రూపొందించాలి. దానికి పకడ్బందీ అనే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి జాతీయ స్థాయిలో ఈ ఖర్చు అంచనా వేయడానికి. మరి అది ధర్మమా కాదా, ఈ నిబంధనలు అతిక్రమించిందా లేదా, దాన్ని మనం భరించగలమా లేదా, ఈ వ్యవస్థ భరించగల లేదా అంచనా వేసి నిష్పక్షం చెప్పడం కోసం కావాలి. ఆ నిబంధనలను తూచో తప్పకుండా అమలు చేయాలి. దానికోసం ఇప్పటిదాకా కొంత వైఫల్యం అన్నమాట వాస్తవము, దాన్ని ఆ వైఫల్యాన్ని తొలగించి బలంగా అమలు చేయడం కోసం గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టాం. మీరందరూ కూడా ఇప్పుడు చాలా మంచి ప్రశ్న జనార్దన్ వేశారు. యువత అంతా కూడా ఇది మీ భవిష్యత్తును గురించి, ఈవేళ ప్రభుత్వాలు సాధారణ ఖర్చుల కోసం, తాత్కాలికమైన తైలాల కోసం, లేకపోతే మా తరానికి అందించినటువంటి సేవలకి ఆ భారాన్ని మీ మీద వేస్తూ పెన్షన్ల భారాన్ని మీకు వేసే రీతిలో ఖర్చు పెట్టేటట్టయితే, అలా నిర్ణయాలు చేసేటైతే ఆ భారం మొత్తం మీ తరం మీద పడబోతుంది. అంటే మీకు ఆస్తులు మిగల్చకుండా అప్పుల్ని మిగులుస్తున్నాం మేము, మీ నెత్తిన భారాన్ని పెడుతున్నాం. అది మంచి సమాజం కాదు, మంచి పరిపాలన కాదు, మంచి ఆర్థిక వ్యవస్థ కాదు. కాబట్టి మీరంతా పూనుకోవాలి జనార్దన్ లాగా, ఈ ఒత్తిడి తీసుకురావాలి జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రంలో కూడా. మీరు మా మీద అప్పుల భారాన్ని ఎందుకు పెంచుతున్నారు? అప్పు తీసుకొస్తే అప్పుకు సమంగా ఆస్తులు కనీసం పెరిగినాయా లేదా,
మా పేదరికం తొలగుతుందా లేదా, ఉపాధి కలుగుతుందా లేదా, పెట్టుబడులు పెరుగుతుందా లేదా, అభివృద్ధి పెరుగుతుందా లేదా, ఆ ప్రశ్న సమాజం నుంచి రాకపోతే ఏదో పూర్వకాలం రాచరికంలాగా జమీందారీలాగా సొంత డబ్బులాగా ఆహుతి చేసేస్తున్నారు ఈ కాలంలో. జనార్దన్ అంటూ అందరూ కూడా గట్టిగా కొంచెం చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? నమస్కారం, నా పేరు కేవి పురుషోత్తమరావు. నేను నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ ఓటర్ను. ప్రస్తుతం కర్నూలు పట్టణంలో నివసిస్తున్నాను. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. నా యొక్క ప్రశ్న ఏమిటంటే, మనం ఎందుకు ముఖ్యమంత్రులను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోకూడదు? దానికి మనము చేపట్టవలసినటువంటి చర్యలు ఏమిటి? ఎందుకంటే పరోక్ష పద్ధతిలో ఉన్నటువంటి సాధక బాధకాలు మనము గత 75 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాము. కాబట్టి దీనిపైన మీరు స్పందించగలరు. ధన్యవాదములు. థ్యాంక్ యూ పురుషోత్తమ గారు. చాలా కాలంగా నేను వాదిస్తున్నాను, రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని, ప్రభుత్వ నాయకుడిని లేక నాయకురాలని ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి అని. ఎందుకు ఎన్నుకోవటం లేదు, అది ఎట్లా సాధించాలని చెప్పనేది పురుషోత్తమ గారు ప్రశ్న. ముందు అసలు ఎందుకు ఎన్నుకోవాలో ఆలోచిద్దాం. మనం కేవలం తెల్లవాళ్ళు మన పరిపాలించారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళకి అలవాటైన పద్ధతి మనకు కూడా అలవాటైంది కాబట్టి మన వాళ్ళు చదువుకుందంతా అక్కడే మన నాయకులంతా. తొలుత ప్రజాస్వామ్యం మన రీతిలో రాకపోయినా ఎన్నికలు అంటూ కొంతకాలం ఉన్నాయి. 1919 జరిగినాయి, 1935 తర్వాత 37 ఎన్నికలు జరిగినాయి, 46 జరిగినాయి స్వాతంత్రానికి పూర్వం ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలు అన్నీ కూడా బ్రిటిష్ పద్ధతులు జరిగినాయి కాబట్టి మన రాజ్యాంగాన్ని కూడా అదే పద్ధతిని పెట్టారు. వెస్ట్ మినిస్టర్ పద్ధతి అంటారు. బ్రిటన్లో పార్లమెంట్ ఎన్నుకున్న రీతిలో అన్నింటిని ఎన్నుకునే ఏర్పాటు చేశారు. అంతే తప్ప పెద్దగా ఆలోచించి ఏది మంచిదని పెద్ద ఆలోచన జరగడం, కొద్దిపాటి చర్చ జరిగింది కానీ పైపైన జరిగింది అంతే. ఆ అనుభవం అనేది అలవాటైంది కాబట్టి. కానీ కాలక్రమేణ మనకేమర్థమవుతుంది, ఒక భేద దేశంలో ఎమ్మెల్యేల మీద ఆధారపడి ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఉంటారో, ఎమ్మెల్యేల నుంచే మంత్రులు ఎప్పుడైతే వస్తారో, ఎమ్మెల్యేల మాట మంత్రులు వినాల్సి ఎప్పుడైతే ఉంటుందో, ఎమ్మెల్యే పదవికి మరీ గిరాకీ పెరిగిపోయి ఆధునిక రాచరికం విస్తరిల్లింది. ఒక పక్కన అధికార వికేంద్రీకరణ లేకుండా పంచాయతీలు, మున్సిపాలిటీలు స్థానికంగా బలపడకుండా వీళ్ళు అడ్డుకుని అధికారం అంతా వీళ్ళ చేతుల్లోకి వెళ్ళినాయి. రెండోది, రోజువారీ అధికార దుర్వినియోగం అయిపోతున్నది. ఎప్పుడైతే ఎమ్మెల్యే మకుతల్లేని మహారాజు అయిపోయినాడో నియోజకవర్గంలో, ముఖ్యమంత్రిలో మంత్రిలో మంచిగా పనిచేద్దాం అనుకున్నా కూడా పెద్దానికి పైరువీలు అయిపోయినాయి. పెద్దానికి వాళ్ళ దగ్గరికి పోయి ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు, మరి కాంట్రాక్ట్లు, టెండర్లు, లేకపోతే మీకు భూములు కేటాయింపులు, పోలీస్ కేసులు, అన్నీ కూడా ఎమ్మెల్యే ప్రమేయమే. శివరాజ్యం చీమ కొట్టనట్టుగా ఎమ్మెల్యేగా రమణితులకు ఏమి జరగడానికి వీల్లేదు, దుష్పరిపాలన వస్తుంది. మంత్రివర్గం ఇక్కడి నుంచే రావాలి కాబట్టి సమర్థులను పూజేసే అవకాశం దొరుకుతుంది. ఎన్నికల్లో ఇందాక ఒక ప్రశ్న అడిగారు, అసలు సమర్థులు ఎన్నికల్లో పోటీ చేయటమే కష్టమవుతుంది, పోటీ చేశాక నెగ్గితే నెగ్గటం మరింత కష్టం సమర్థులకి. నెగ్గిన తర్వాత మంత్రి పదవి వస్తానని గ్యారంటీ లేదు. సమర్థులు ఈ రాజకీయ మనకెందుకు దూరంగా ఉండిపోతున్నారు. డబ్బు ఒక్కటే సర్వస్వం అయిపోయింది ఎన్నికల్లో గెలవడం కోసం. ఎమ్మెల్యే పదవి గిరాకీ ఏర్పడగానే ఈ ఎన్నికల వ్యవస్థలో ఓట్లు విపరీతంగా కొనటం కోసం చెప్పిన కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు, అవినీతి పెరిగిపోతుంది. ఇవన్నీ లేకుండా ఉండటం కోసం ముఖ్యమంత్రిని ప్రత్యక్షంగా ఎన్నుకున్నట్టయితే శాసనసభ మళ్ళీ వేరే ఎన్నుకుంటారు. శాసనసభ కేవలం బడ్జెట్కి, చట్టాలు చేయడానికి, జవాబుదారీతనం కోసం చెప్పిన ఉంటుంది తప్ప ప్రభుత్వం మీద పెత్తనం చేయలేదు. రోజువారీగా ప్రభుత్వంలో జోక్యం చేసుకోలేదు. ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఏర్పాటు చేస్తారు కాబట్టే దీనివల్ల పరిపాలన బాగుపడుతుంది, ఎన్నికల్లో ఖర్చు తగ్గుతుంది, సమర్థుల రాజకీయంలోకి వచ్చే అవకాశం పెరుగుతుందని చెప్పని, అలాగే మంత్రుల అవకాశం పెరుగుతుంది, మంచి పరిపాలన వస్తుందని చెప్పని నాలాంటి వాళ్ళు దానికోసం గట్టిగా పట్టుబడుతున్నాం. దీనికి కేవలం రాజ్యాంగంలో ఒక చిన్న మార్పు కావాలి. రాజ్యాంగంలో బ్రిటిష్ సాంప్రదాయాన్ని అనుసరించి రాష్ట్ర గవర్నర్ ఉంటారు, పేరుకు పరిపాలన ఆయన పేరుతో జరుగుతుంది. గవర్నర్ గారు సభలో మెజారిటీ మద్దతు ఉన్న వాళ్ళని ముఖ్యమంత్రిగా నియమిస్తారు, ఆయన సలహా మేరకు మంత్రివర్గాన్ని నియమిస్తారు, మంత్రివర్గం ఇచ్చినటువంటి సూచనల మేరకు గవర్నర్ నడుస్తారు. అది రాజ్యాంగం చెప్పింది. అంటే అధికారం అంతా కూడా మంత్రివర్గం చేతుల్లో ఉన్నది. దాని బదులు గవర్నర్ని ప్రత్యక్షంగా ప్రజలు అనుకుంటారు, గవర్నర్ ప్రత్యక్షంగా పరిపాలిస్తారు అంటే సరిపోతుంది. అంటే ఆ మాట అంటే సరిపోతుంది. ఆ మాట రాజ్యాంగంలో అనలా కాబట్టి రాజ్యాంగంలో మార్పు కావాలి. దానికి ముందు ప్రజల్లో అవగాహన కావాలి, ఏకాభిప్రాయం కావాలి. ఇదే మళ్ళీ జాతీయ స్థాయిలో నేను వ్యతిరేకం. కృష్ణుల గారు మీకు అర్థం కావాలి. ఎందుకంటే జాతీయ స్థాయి అనగానే ఇంత సమ్మిళితమైన భారతదేశంలో ఎన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు ఉన్న దేశంలో ఉత్తరాది దక్షిణాది, హిందూ ముసల్మాన్, మరి హిందీ భాష, ఇతర భాషలు, ఈ గొడవలు గందరగోళాల దేశమంతా ఉన్నప్పుడు
ఒక్క మనిషే దేశ నాయకత్వానికి ప్రత్యేకంగా ప్రభుత్వంలో ఉన్నట్టయితే మిగతా వాళ్ళందరికీ కొంత అశాంతి అపనమ్మకం ఉంటాయి. అదే పార్లమెంట్లో మనవాళ్ళంతా ఉన్నారు, మనవాళ్ళు గొంతు వినిపిస్తుంది, వాళ్ళకి పలుకుబడి ఉంది, ప్రభుత్వం ఎత్తి తీసుకురాగలరు, మనవాళ్ళు కూడా మంత్రులు ఆ రకంగా కావచ్చు అన్న భావన ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. కాబట్టి నిజానికి ప్రత్యక్షంగా ఎన్నికైన నాయకుడు ఈవేళ ముఖ్యమంత్రి కంటే ప్రధానమంత్రి కంటే బలహీనుడు. ఎందుకంటే చట్టాలు ఇష్టొచ్చినట్టు చేయలేడు, బడ్జెట్ ఇష్టొచ్చినట్టు ఏర్పాటు చేయలేరు. ఇవాళ అట్లా కాదు, ఈవేళ ముఖ్యమంత్రి ఏం తలుచుకుంటే అదే బడ్జెట్, ఆయన ఏం తలుచుకుంటే అదే చట్టం. నిజానికి ఈవేళ ముఖ్యమంత్రికి చాలా అధికారాలు ఎక్కువ ఉన్నాయి, కానీ అధికార దుర్వినియోగం సాధ్యమవుతుంది. రేపు పొద్దున ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి కనుక ఎన్నికైనట్టయితే అధికారం తక్కువ ఉంటుంది, బడ్జెట్ ఆయన చేతుల్లో ఉండదు, శాసనసభ ఒప్పుకుంటేనే జరగాలి. అలాగే చట్టాలు ఆయన చేతుల్లో ఉండదు, శాసనసభ ఒప్పుకుంటేనే అవుతుంది. కానీ పరిపాలన సమర్థంగా జరుగుతుంది, జోక్యం లేకుండా, అవినీతికి ఆస్కారం తగ్గుతూ ఎన్నికలు బాగుపడతాయి. మంచి సమర్థమైన వాళ్ళని మంత్రులుగా ఆయన నియమించుకోవచ్చు. కాబట్టి రాష్ట్రాల్లో పనికొస్తుంది, జాతీయ స్థాయిలో ఈ వైవిధ్యాల కారణంగా, ప్రజలకు ఉన్న అపనమ్మకం కారణంగా ప్రస్తుత వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావడం మంచిది. సమయం సందర్భం వచ్చినప్పుడు మనం ప్రయత్నం చేయవచ్చు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఈ విషయం తెలుసు, అందరి పార్టీల నాయకులకి తెలుసు. బహిరంగ మాట్లాడిపోయినా కూడా నేను ప్రభుత్వానికి రాజీనామా చేసి ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు రాజశేఖర్ గారు నాతో మాట్లాడుతూ ఉన్నారు, ఏపీ రాష్ట్ర గారు మిగతా అవన్నీ సాధ్యమైనా కాకపోయినా ముఖ్యమంత్రిని ప్రత్యక్షంగా ఏర్పాటు చేయండి, చాలా బాగుపడుతుంది రాజకీయమైన, చాలా అనుభవంతో చెప్పిన మాట ఆయన. నేను దాన్ని పూర్తిగా అప్పటికే నేను అంగీకరించున్నాను, ఆ మాట నేను ఆయనతో అన్నాను. కానీ ఒక్కసారి జరగే ఇలాంటి మార్పులు సమయ సందర్భాన్ని బట్టి మనం చూద్దాం ఏ రకంగా వస్తుందో. వచ్చే వారం మరో ఆస్క్ జేపీ కార్యక్రమంతో ఇంకోసారి కలుద్దాం, అంతవరకు సెలవు. ఆస్క్ జేపీ కార్యక్రమానికి మీ ప్రశ్నని టెక్స్ట్ మరియు వీడియో రూపంలో ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్టర్ అయ్యి పంపించండి.